బుల్లితెర మీద సంచలనం సృష్టించిన యాంకర్స్ లో ఒకరు ఓంకార్ ఈయన షోస్ కి ఆడియన్స్ లో మామూలు క్రేజ్ ఉండదు జెమ్నీ మ్యూజిక్ లో ఒక చిన్న యాంకర్ గా ప్రారంభించిన ఆయన కెరీర్ ఇప్పుడు బుల్లితెర రంగంలోనే ఒక బ్రాండ్ ఇమేజ్ ని ఏర్పాటు చేసుకునే రేంజ్ ఎదిగాడంటే మామూలు విషయం కాదు ఆయన యాంకర్ గా వ్యవహరించే షోస్ కి ప్రొడ్యూసర్ ఆయనే డైరెక్షన్ కూడా ఆయనే ఇలా ఆయన ఆట ఛాలెంజ్ మాయాజాలం సిక్స్త్ సెన్స్ జీనియస్ ఈ స్మార్ట్ జోడీ ఇలా ఒకట రెండ ఎన్నో సంచలనాత్మక బుల్లితెర షోస్ ని విజయవంతంగా నిర్మించి ఒక రేంజ్ లో క్రేజ్ సంపాదించాడు కేవలం బుల్లితెర మీద మాత్రమే కాదు వెండితెర మీద కూడా రాజుగారి గది అలాగే రాజుగారి గది టూ వంటి విజయవంతమైన సినిమాలకి దర్శకత్వం వహించడమే కాకుండా నిర్మాతగా కూడా వ్యవహరించాడు ప్రస్తుతం ఆయన ఆహా మీడియాలో డ్యాన్స్ ఐకాన్ అనే షో నిర్వహించనున్నాడు అతి త్వరలోనే ఈ డ్యాన్స్ షో ఆహా మీడియాలో స్ట్రీమింగ్ కాబోతోంది ఇదిలా ఉండగా గత కొంతకాలం నుండి సోషల్ మీడియాలో ఓంకార్ గురించి ఒక రూమర్ తెగ హల్చల్ అవుతుంది ఇంతకీ అదేంటి అంటే ఓంకార్ తన భార్యకి విడాకులు ఇచ్చేశాడని అతి త్వరలోనే తను రెండవ పెళ్లి కూడా చేసుకోబోతున్నాడని ఇప్పటికే ఒక ప్రముఖ స్టార్ హీరోయిన్ తో ఆయన డేటింగ్ చేస్తున్నాడంటూ పలు రకాల వార్తలు జోరుగా ప్రచారం అయ్యాయి అయితే ఈ రూమర్స్ పై ఓంకార్ ఎన్ని రోజులు ఎలాంటి రెస్పాన్స్ ఇవ్వలేదు కానీ లేటెస్ట్ గా డాన్స్ ఐకాన్ ప్రోగ్రామ్ కోసం ఒక విలేకరి ఈ రూమర్ ని ఆయన దృష్టికి తీసుకుని రాగా ఆయన సింపుల్ గా కొట్టిపారేశారు సోషల్ మీడియాలో ఇలాంటి రూమర్స్ తరచూ వస్తూనే ఉంటాయి అలాంటి రూమర్స్ ని మైండ్ కి తీసుకుంటే మనం పనులు చేసుకోలేము నా పేరు మీద ఇష్టం వచ్చిన రాతులు రాసి డబ్బు సంపాదించుకోవచ్చు అనుకుంటే సంపాదించుకోనివ్వండి అంటూ ఓంకార్ సమాధానం చెప్పాడు ఆయన చేసిన ఈ కామెంట్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారాయి